ఇంతకాలం బతికుండు కూడా దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించండి నాన్న అంటూ కన్నీళ్లతో నా కాళ్ళు కలగార్చిన వాడు నా గుండెల మీద తన్నినట్టు నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడు శకుంతల ఈ రోజుతో నా కొడుకు నిజంగా చచ్చిపోయాడు అనుకుంటా అయినా వాళ్ళలా నమ్మారు ఆ రంజిత్ ఎలాంటి వాడో వాళ్ళకి తెలుసు కదా మరి ఉన్నట్టుండి నేనే ఆనందని మీరేలా తెలుసుకున్నారు ఆ రోజు యాక్సిడెంట్ లో నువ్వు తప్పించుకున్న వీడియో నేను చూశాను అదే వీడియో మా అమ్మ నాన్నలకి వాళ్ళు చూపించారు ఏం కూసావే ఇప్పుడు నేను ఎవరికి చెందుతాను కన్న తల్లికి బిడ్డనా లేక బాతికేళ్ళు ప్రాణంగా పెంచిన ఆ తల్లిదండ్రులకి బిడ్డనా సిద్ధార్థ్ సమయానికి నువ్వు కూడా దూరం అయిపోయావు నేను ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి అన్యాయం చేయాలి जवाब दोरकने प्रश्न को समाधान आलोचि मधु इधी नीन समस्या इन इन एवरी समाधान चपाली एवरी न्याय से नीन शारदम्म गारी बिड रुजुईं का ना की दूर अव्वला మనశ్శాంతి లేకుండా పోయింది మధు పిచ్చెక్కుతుంది ఇక్కడ మావే గారి పరిస్థితి కూడా అలాగే ఉండండి ఆయన మిమ్మల్ని కలిసి వచ్చినప్పటి నుంచి చాలా దిగులుతో ఉన్నారు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదండి నిజమా అవునండి జరిగిందే తలుచుకొని కుమిలిపోతున్నారు మేము ఎంత సముదాయించినా కూడా మావే గారు వినిపించుకోవడం లేదు వదిలేస్తే అసలు ఆయన మనకి దక్కుతారో లేదో అని భయమేస్తుందండి మధు నువ్వే ఎలాగైనా నాన్నగారికి ధైర్యం చెప్పాలి ఆయన ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాట మాత్రం తప్పకుండా వింటారు నువ్వే ఏదోలా కన్విన్స్ చేయాలి ప్లీజ్ మధు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానండి కానీ ఆయన మనసుకి సమాధానం దొరకడం లేదు నేనే కాదు ఎవరు చెప్పినా సరే ఆయన మామూలు మనిషి అయ్యేలా లేరు మావే గారు మిమ్మల్ని ఎంతలా ప్రేమించారో మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి ఆయన మీ మీద ప్రాణాలే పెట్టుకున్నారు మీరు చనిపోయారనే బాధతో ఎంతో విలవిల్లాడిపోయారు ఈ రోజు అంతకు మించిన బాధతో కుమిలిపోతున్నారండి ఏం చేయను మధు నా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం అవుతుందా నేను ఆనందని చెబితే శారదమ్మ చచ్చిపోతుంది సిద్ధార్థ్ని నేను చంపానని నింద నిజం అవుతుంది నన్ను ఆనందగా ప్రూవ్ చేసి ఈ ఆస్తిని కాజేసి అమ్మని చంపేయడానికి ఆ నందిని వాళ్ళ నాన్న కాచుకొని కూర్చున్నారు నేను మీ కొడుకుని కాదు అని చెప్పడానికి నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా నాకు అది అర్థమవుతుందండి కానీ ఒక్కసారి మీ నాన్నగారి పరిస్థితి కూడా ఆలోచించండి ఇప్పుడు మీరు వచ్చి ఆయన్ని కలిసి మాట్లాడకపోతే ఆయన మనకి దక్కరు మధు ఈ వయసులో మానసికంగా శారీరకంగా ఆయన చాలా డల్ అయిపోతున్నారండి ఎంత బతిమలాడినా భోజనం చేయడం లేదు ఏదైనా అయితే ఆ తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు మీరు ఒకసారి ఇంటికి రండి ఆయనతో మాట్లాడండి మిమ్మల్ని చూస్తే ఆయన మావే గారిలో మార్పు వస్తుందేమో ఏ మొహం పెట్టుకొని వచ్చి కనిపించమంటావు ఇప్పుడు నేను వచ్చి కనిపిస్తే మాత్రం నాన్నగారు నాతో మాట్లాడతారా మాట్లాడరని దూరంగా ఉంటే ఆ తర్వాత పలకరించడానికి కూడా మనిషి లేకుండా పోతారండి మధు ఇప్పుడు మావే గారు చిన్న పిల్లల్లా అయిపోయారండి అలిగిన మనిషిని అలాగే వదిలేస్తే ఎలాగండి
ఏదో రకంగా బొజ్జకించో బతిమిలాడో ఆయన చేతి ఒక ముద్ద అన్నం తినిపించండి. చిన్నప్పుడు నేను అలిగితే ఆయన వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి నాకు అన్నం తినిపించేవారు. ఇప్పుడు ఆ పని నేను చేయాల్సి వస్తుంది. పసిపిల్లాడైతే మాటలు చెప్పి ఒప్పించేవాడిని, కానీ నాన్నని ఎలా బుజ్జగించాలో తెలియడం లేదు. మధు ముందు మీరు వచ్చి కనిపించండి. మిమ్మల్ని చూడగానే ఆయనకి సగం ప్రాణం లేచొస్తుంది. అలాగే మధు, వస్తాను. ఏరా సిద్ధు, భోంచే. సిద్ధు, భోంచే గుండా వెళ్ళిపోతున్నావే. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడం ఏమిట్రా, అసలేమైంది? నా మనసేం బాలేదమ్మా. మనసు బాగోలేకపోవడం ఏంట్రా? దానికి కారణం నేను చెప్తానత్తయ్య. మొన్న వచ్చిపోయారు కదా ఆనంద్ తల్లిదండ్రులు, వాళ్ళని తలుచుకొని పాపం బావ తెగ బాధపడిపోతున్నాడు. వాళ్ళిద్దరినీ ఆయన కళ్ళ ముందే మా నాన్న తిట్టి మరీ పంపించేశారు కదా, పాపం అదే తలుచుకొని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అంతేనా బావా? ఏం సిద్ధు, నిజమేనా? అడుగుతుందిగా చెప్పు. అవును నిజమే. వాళ్ళనెవరినో అవమానిస్తే నీకెందుకు అంత బాధ? నువ్వు ఆనంద్వి కాదు కదా. ఆనంద్ అయితే బాధపడాలి, మరి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఎందుకంటే నేను సొంత కొడుకులాగా వాళ్ళతో కలిసిపోయాను కాబట్టి. అవునమ్మా, వాళ్ళ అబ్బాయి ఆనంద్ నాలాగా ఉన్నాడని తెలిసినప్పటి నుంచి వాళ్ళంటే నాకు ఏదో అభిమానం. కొడుకుని పోగొట్టుకుని బాధలో ఉన్న ఓ తల్లిదండ్రులకి సొంత కొడుకులాగా నేను నాలుగు మంచి మాటలు చెప్పడం తప్ప అమ్మా. పైగా వాళ్ళ అబ్బాయి నాలాగా ఉండడం వల్ల నేనే వాళ్ళ అబ్బాయిని అనుకోవడంలో వాళ్ళ తప్పు లేదు కదమ్మా. నిజమే నాన్న, నేను వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నా అలాగే అనుకుంటాను. వాళ్ళ కోడలు మన కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఆనంద్ గురించి తెలిసింది. అచ్చం నాలాగే ఉన్నాడు కాబట్టి అతని తల్లిదండ్రులతో కాస్త చనువుగా ఉన్నాను. వీలు దొరికినప్పుడు వెళ్ళి నాలుగు కబుర్లు చెప్పేవాణ్ణి అంతే. అంత మాత్రానికి వాళ్ళు నిన్ను తమ కొడుకు అనేస్తారా? ఎవరో గిట్టని వాళ్ళు ఆ తల్లిదండ్రుల మనసుని పాడు చేశారమ్మా. ఒకే రూపంలో ఉండేసరికి నేనే వాళ్ళ ఆనంద్ అని చెప్పారు. పాపం ఆశతో వచ్చారు, మీ తమ్ముడు అవమానించి పంపించాడు. అందుకని వాళ్ళని తలుచుకుంటూ నువ్వు ఇక్కడ భోజనం మానేస్తావా? చూడడానికి ఇది ఫూలిష్ గా అనిపించడం లేదు? నీలాంటి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే నీకు కట్టుకున్న భర్త మీదే ప్రేమ అభిమానం లేవు. అందరూ నీలాగే ఉంటారనుకుంటాం, కానీ వాళ్ళు బిడ్డని పోగొట్టుకున్న తల్లిదండ్రులు. వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళని ఓదార్చాలి, కానీ అవమానించి పంపించకూడదు.
అమ్మా నువ్వు చెప్పమ్మా నేను చేసిన తప్ప వాళ్ళు నాలో వాళ్ళ కొడుకుని చూసుకుంటే నేను వాళ్ళకి సొంత బిడ్డలాగా నాలుగు మాటలు చెప్పాను ఆ తప్ప లేదురా అది తప్పే కాదు అమ్మా నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ మనసుకి ఇబ్బంది కలగకుండా ధైర్యం చెప్పొస్తే గాని నాకు ప్రశాంతత ఉండదు వెళ్ళమంటావా అమ్మా అబ్బా ఎంత నటిస్తున్నావురా మీ అమ్మ నాన్నని కలవడం కోసం ఏవిని పిచ్చదాన్ని చేస్తున్నావా సరేరా వెళ్ళిరా ప్రపంచంలో ఏ తల్లి తండ్రులకి పుత్ర శోకం అనేది ఉండకూడదు నీ మాటలతో వాళ్ళకి ఓదార్పు దొరుకుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి వెళ్ళిరా అలాగేనమ్మా వెళ్తున్నా సరే వెళ్ళి మళ్ళీ వస్తావా లేక అక్కడే ఆనందంగా ఉండిపోతావా అవసరమైతే అలాగే ఉంటాను అర్థమైందా పిచ్చి వేషాలు మాని ఒక మూల పడుండు కర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ శకుంతలా శకుంతలా ఇలారా ఏంటండి శకుంతలా మన ఆనందరా లేడు ఆనందలా ఉండడం ఏంటండి వాడే వస్తున్నాడు ఎలా ఉన్నారు నాన్న ఆశగా ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించి పంపించి ఇప్పుడు ప్రేమగా ఇంటికొచ్చి నాన్న అని పలకరిస్తున్నావరా నువ్వు చేసిన పనికి మీ నాన్న పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం మానేశారా తెలుసా అయినా నువ్వు మా కొడుకువి కాదని మొహాన్నే చెప్పేశావు కదరా మళ్ళీ ఎందుకొచ్చావు పాతికేళ్ల బంధాన్ని ఒక్కసారిగా తెప్పుకుని వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు నేను ఇప్పుడు కూడా ఆనంద్ గా రాలేదమ్మా సిద్ధార్థ్ గానే వచ్చాను నాన్న ఒక్క మాట చెప్పండి చూడడానికి అచ్చం ఆనందలాగే ఉన్న నేను మిమ్మల్ని నాన్న అని పిలిస్తే మీరు నన్ను కొడుగ్గా చేరదీయలేరా నేను మీ రక్తం పంచుకున్న కొడుకుని కాకపోతే
మీ ప్రేమ నాకు దక్కదా చెప్పండి అన్న అంటే ఇప్పటికి నువ్వు నా కొడుకువి కాదు అని అంటున్నావా నేను మీ ఆనంది కాదు అంటున్నాను గానీ మీ కొడుకుని కాదని అనలేదు నాన్న ఆనంద్ కానప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అలా అంటే ఎలా నాన్న ఇంతకు ముందే నేను మీ కొడుకు లాంటి వాడిని చెప్పాను గుర్తుందా నాను మీ ఆనంద్ని చూసుకోండి అన్నాను నీలో ఆనందం చూసుకోవడం వేరు మా ఆనందం చూడడం వేరు నువ్వు మా ఆనందమే అని మాకు తెలుసురా కానీ మాకు అర్థం కాని ఒకటే ఎందుకు ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నావు మమ్మల్ని ఎందుకు అమ్మా నాన్నలు కాదంటున్నావు ఒక్కసారి ఆయన మొహం చూడరా కటిక దరిద్రం అనుభవించే రోజుల్లో కూడా ఆయన మొహంలో కళాకాంతి ఉండేది చివరకు నువ్వు చనిపోయావని తెలిసిన తర్వాత కూడా గుండె నిబ్బరం చేసుకుని మాకు ధైర్యం చెప్పేవారు అలాంటి మనిషి ఈ రోజు ఎలా అయ్యారో చూడరా నువ్వు బ్రతికే ఉన్నావని గాని ప్రాణం లేచొచ్చినట్టయ్యి గంపెడంత ఆశతో వస్తే నిర్మోహమాటంగా నేను ఆనందిని కాదు అన్నావు ఆ గాయం దిగమిగక ముందే వచ్చి ఆ గాయం మీద కారం చల్లి మళ్ళీ అదే మాట అంటున్నావు ఆనంద్ బ్రతికే ఉన్నాడని చెప్పింది ఎవరు ఆ రంజితే కదా అసలు ఆనంద్ని చంపే ప్రయత్నం చేసింది ఎవరు రంజితే కదా అతను చెప్పిన మాటలు మీరెలా నమ్ముతారమ్మా అసలు మీ అబ్బాయి ఆనంద్ మీద ఆ రంజిత్ అతని కొడుకు ఎన్ని కుట్రలు చేశారో మీకు తెలీదా ఆ రోజు కారులో బాంబు పెట్టింది వాళ్లే ఆనంద్ని చంపింది వాళ్లే నేను ఆనంద్లా ఉండడం వల్ల మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టింది వాళ్ళు అన్నీ తెలిసిన మీరు అతని మాటలు ఎలా నమ్ముతారు చెప్పండి మధుపతి గారు కాస్త మీరైనా చెప్పండి ఆనంద్ ఉండుంటే మిమ్మల్ని కలవకుండా ఉంటాడా అతనికి అమ్మా నాన్నల కంటే ప్రాణంలో ప్రేమించిన భార్య కంటే ఆస్తులు గొప్పవా చెప్పండి అవును మావయ్య గారు ఆయన మనకి ఎప్పుడు కావాలి అని దూరం అవ్వరు రంజిత్ అబద్ధం చెప్పే ఉంటాడు నిజం నాన్నగారు ఎందుకంటే ఆ రంజిత్ సంగతి తెలిసి అతనికి రావాల్సిన కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసి మధు వాళ్ళ డాడీకి ఇచ్చాను ఆనంద్ చంపినందుకు వాళ్ళ ఆస్తులు అన్ని పోయేలా చేసి వాళ్ళని రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబెట్టాను దానికి ప్రతీకారంగానే రంజిత్ చేసిన ప్లాన్ నాన్నగారు ఇదంతా నన్ను నమ్మండి అంటే నువ్వు నిజంగా ఆనందవి కాదా కాదు నాన్నగారు కానీ నాలో మీరు మీ ఆనంద్ని చూసుకోవచ్చు నాన్నగారు మీలో నా తండ్రిని నేను చూసుకుంటున్నాను మా నాన్న ఇక్కడ నా కోసం తిండి తిప్పలు మానేసి కూర్చుంటే నేను అక్కడ ఎలా ఉండగలను నాన్నగారు మీ కాలు చేయి పడిపోయిన రోజున నేను వచ్చి పలకరిస్తే మళ్ళీ నా కొడుకు వచ్చి నా పక్కన నిలబడినట్టుంది అన్నారు గుర్తుందా అదే నమ్మకం నా మీద పెట్టండి ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీ మనసుని కష్టపెట్టుకోకండి అన్న మీ ఆనంద్ మీకు దూరం అవుతూ నన్ను అతని స్థానంలో పంపించాడు నన్ను ఆనంద్ అని మనసారా పిలవాలనిపిస్తే పిలవండి నాన్న నేను పలుకుతాను నాన్న రూపంలో ఆనందలాగే ఉంటాను ఆనందలాగే మిమ్మల్ని అభిమానిస్తున్నాను ఆనందలాగే ప్రేమిస్తున్నాను అలాంటప్పుడు నేను ఆనంద్ని కాదు అని ఎందుకు అనుకుంటున్నారు నేను బ్రతికున్నంతకాలం మీ కొడుకునే నాన్న
ముద్ద తినండి నాన్న. పేరొక్కడు తప్ప నేను మీ కొడుకునే నాన్న. నేను ఎప్పుడూ ఈ ఇంటి బిడ్డనే. తినండి నాన్న. చెప్పమ్మా మధు. డాడీ ఆయన ఇంటికి వచ్చారు. అవునా? ఎప్పుడు? ఇప్పుడే డాడీ. ఆయన వచ్చి అత్తయ్యని మావయ్య గారిని సముదాయించారు డాడీ. అతి కష్టం మీద మావయ్య గారి చేత భోజనం తినిపించారు. పోన్లేమ్మా, చాలా మంచి పని చేశాడు. ఆ రాఘవయ్య గారిని ఎలా సమాధానపరచాలని చాలా టెన్షన్ పడ్డాను. చివరికి ఆనందే వచ్చి ఆయనకి మనశ్శాంతి అందించాడు. ఆయన వచ్చింది ఆనందిగా కాదు రెడీ, సిద్ధార్థగానే వచ్చారు. అవునా? అత్తయ్య. ఏంటమ్మా? చూడండి అత్తయ్య, ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ ని ఎలా అవమానిస్తున్నాడు. నేను చేయలేని పని కనీసం వీడినైనా చేయనివ్వు. ఏంటి చూస్తున్నావు? ఎవరొచ్చినా వాళ్ళకి ఇదే పనిష్మెంట్. వాడిపై వీడొచ్చి నీకు నాకు కూడా మొగుడై కూర్చున్నాడు. ముందు ఆ సిద్ధార్థ్ ఎక్కడైనా దొరికితే తీసుకుని వద్దాం నాన్న. వాడొస్తే వీళ్ళిద్దరూ కవల పిల్లలని మీ అత్తకి తెలిసిపోతుంది.